హాయ్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంటుంది సార్, ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు కూడా డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఆ యొక్క డబ్బులను ముద్రించేటటువంటి మిషన్ అనేది భారతదేశంలో అఫీషియల్గా అందుబాటులో ఉంది రిజర్వ్ బ్యాంక్ వద్ద. మన అందరికీ కూడా డబ్బులు ప్రింటింగ్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్, ఎవరికి కూడా ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి పట్టింపులు కూడా ఉండవు, అందరూ కూడా సుఖంగా ఉంటారు కదా సార్ డబ్బులు ఇస్తే అని అనుకుంటారు. కానీ సమస్య అక్కడి నుంచే ప్రారంభమవుతుంది, సమస్య అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం సుఖానికి అలవాటు పడతామో కష్టపడలేము, అవునా కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూర్చున్న చోటలో ప్రతి ఒక్కరి అకౌంట్లో ఒక 10 లక్షలు 20 లక్షలు వేసింది అనుకోండి, ఎవరైనా బయటికి వెళ్ళి కష్టపడతారా? ఎవ్వరు కూడా కష్టపడరు. గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులతోటి మనం ఐటమ్లు కొనుక్కుంటాం, బయటికి వెళ్ళి హాయిగా ఉందాం అనుకుంటారు. కానీ అది తప్పండి. ఎప్పుడైతే మీరు సుఖానికి అలవాటు పడతారో, గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేసి అందరినీ కూడా ఈక్వల్ రేషియోలో చేస్తుందో, ఆ టైంలో కష్టపడే వాళ్ళు కూడా కాలమియా కాలేసుకొని కూర్చుంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే, కిలో టమాటాల ధర ఇప్పుడు 10 రూపాయలు ఉంటే అప్పుడు 1000 రూపాయలు కూడా కావచ్చు. అంటే ఏమవుతుంది, మీకు వచ్చినటువంటి డబ్బులు అనేది అధికమవుతున్నాయి కాబట్టి రేటు కూడా అధికమవుతుంది. అర్థమవుతుందా? సేమ్ అలాంటి ఎగ్జాంపులే. ఇప్పుడు నార్మల్గా 1 కేజీ గోల్డ్ వ్యాల్యూ ఒక 10,000 అనుకోండి, అప్పుడు డబ్బులు అనేది ఎక్కువగా వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అందరికీ ఎక్కువ వచ్చాయి. అక్కడ ఏమవుతుంది, 1 కేజీ గోల్డ్ అలానే ఉంటుంది కానీ రేటు మాత్రం 1 లాక్ వెళ్ళిపోతుంది. అంటే డబ్బులు పెరుగుతున్న కొద్దీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. అర్థమవుతుందా? రేటు పెరుగుతున్న కొద్దీ డబ్బు వాల్యూ కూడా పెరుగుతుంది, దానిని ద్రవ్యోల్బణం అంటారు. ఓకేనా? ద్రవ్యోల్బణం ఎగ్జాంపుల్, 2015లో భారతదేశంలో 5.8 రేషియోలో ఉంది, 2016లో 4.9 రేషియోలో ద్రవ్యోల్బణం ఉంది. ఓకేనా? కానీ జింబాబే ఒక దేశాన్ని ఎగ్జాంపుల్గా చేసుకుందాం. మీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో సార్, మరి అందరికీ ఇచ్చే సరిపోతుంది కదా అనే ఉద్దేశం ఎవరికైతే వచ్చిందో వారందరూ కూడా జింబాబేను ఆదర్శంగా తీసుకోవాలి. జింబాబే దేశపు మన యొక్క ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే, రాబర్ట్ ముగాడే, నా దేశ ప్రజలు బాధపడుతున్నారు, నా దేశంలో ప్రింటింగ్ మిషన్ ఉంది, నా దేశంలో ఎన్ని పడితే అన్ని నోట్లను తయారు చేసేటటువంటి కెపాసిటీ ఉంది, అలాంటప్పుడు నేను ప్రింటింగ్ చేసి నా దేశ ప్రజలందరికీ డబ్బులు ఇచ్చేస్తాను. ఏం చేశారంటే, 2008-2009 టైంలో ఇష్టమున్నని డబ్బులు, ఇష్టం ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు, కోట్లు కూడా కాదు బిలియన్లు కాదు, 6 ట్రిలియన్స్ వరకు కూడా వెళ్ళిపోయారు. అర్థమైందా? అలా వెళ్ళినప్పుడు వారి యొక్క ద్రవ్యోల్బణం ఎలా ఉందంటే 6.5 సెక్స్టీలియన్, సెక్స్టీలియన్ అండి, బిలియన్ కాదు ట్రిలియన్ కాదు, సెక్స్టీలియన్లోకి వెళ్ళిపోయింది ద్రవ్యోల్బణం రేటు. ఇక్కడ మన దగ్గర ఎంత ఉండేది ద్రవ్యోల్బణం రేట్, 5.8-4.9, కానీ ఇక్కడ 6.5 సెక్స్టీలియన్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? అంటే అలా జరిగింది. అక్కడ ఏమైంది అంటే, అప్పుడు కోడిగుడ్డు ధర ఏమైంది, 5 బిలియన్లకు కూడా వెళ్ళిపోయింది అండి. కోడిగుడ్డు ధర 5 బిలియన్లు అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఎవ్వరూ పనిచేయట్లేదు. కొన్ని రూపాయలు అంటే సంచులో డబ్బులు కట్టుకొని తీసుకొని పోయి దుకాణంలో ఇస్తే అప్పుడు మనకు కోడిగుడ్డు వచ్చేది. అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఆ యొక్క కోడిగుడ్డుకు కావాల్సినటువంటి గిరాకీ ఏదో పెరిగింది, డబ్బులు కూడా ఏమైంది పెరిగాయి, పెరిగేసరికి ఏమైంది రేట్ అనేది ఎక్కువగా అయిపోయింది. ఇది సేమ్ టాపిక్ అండి. అంటే డబ్బులు కనుక కూర్చున్న చోటలో ఎక్కువగా డబ్బులు వస్తే ఏమవుతుంది అని అంటే రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. మీ అందరికీ ఇష్టం ఉన్నట్టు డబ్బులు ప్రింటింగ్ చేయడానికి లేదండి ఆర్బీఐకి కూడా. ఎందుకోసం అని అంటే, ఎంఆర్ఎస్ ఉంది అంటే మినిమం రిజర్వ్ సిస్టమ్ అని 1956లో ఒక అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం ఎంత డబ్బు ఉండాలి, వస్తు సేవలు ఎన్నైతే ఉంటాయో డబ్బులు కూడా అంతే చలామణిలో ఉండాలి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ కరెన్సీ ప్రజెంట్. వస్తు సేవలు ఎంతైతే ఉంటాయో డబ్బులు కూడా అంతే ఉండాలి. అర్థమైందా? అంటే ఈ యొక్క తరాజును కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇది రెండు కూడా ఈక్వల్ రేషియోలో ఉండాలి. అంతేగాని ధర పెరగడం, డబ్బు తగ్గడం, డబ్బు పెరగడం, ధర తగ్గడం ఇలాంటి డిఫరెన్సెస్ అనేది రావద్దు. రెండు కూడా ఈక్వల్ రేషియోలో ఉండాలి. అంటే వస్తు సేవలు ఎన్నైతే అందుబాటులో ఉంటాయో నోట్లు కూడా అంతే అందుబాటులో ఉండాలి. అంతేగాని డబ్బులు ఎక్కువగా ప్రింటింగ్ చేసి వస్తు సేవలు తగ్గియడం, వస్తు సేవలు ఎక్కువగా చేసి డబ్బులు తగ్గడానికి లేదు. అదే ఎంఆర్ఎస్ అన్నట్టు, మినిమం రిజర్వ్ సిస్టమ్, ఆ విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇదే అండి. కాబట్టి జింబాబేలో సేమ్ పరిస్థితి ఎదుర్కొన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇష్టం ఉన్నట్టు డబ్బులు ప్రింటింగ్ చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క ఛానల్ మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.